हेलो एव्रीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కరెంట్ అఫైర్స్, అందులో కూడా జూలై నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం। సో ఫస్ట్ కరెంట్ అఫైర్ గనుక చూస్తున్నట్లయితే అండి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏంటండి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయు జరుపుకున్నారండి। ఎవరితో జరుపుకున్నారండి? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నోట్ చేసుకోవాలి। ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎంఓయు చేసుకున్నారు। దేని గురించి ఎంఓయు చేసుకున్నారంటే అండి, మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి 39 ఇండస్ట్రియల్ పార్క్స్ చెందినటువంటి ఎన్ని అండి, 39 ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్నటువంటి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఈజీగా త్వరగా అతి తక్కువ సమయంలో కేవలం 10 రోజుల లోపే 10 డేస్లో వీరికి అవసరమైన లోన్స్ ని డిస్పాచ్ చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈ యొక్క ఎంఓయు కుదుర్చుకున్నారండి। ప్రస్తుతం అయితే ఈ 39 ఇండస్ట్రియల్ పార్క్స్ ఆంధ్రప్రదేశ్లో వివిధ చోట్లలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి మాత్రమే ఇస్తున్నామండి। దీన్ని ఫ్యూచర్లో ఎంఎస్ఎంఈకి సెగ్మెంట్కి ఇచ్చిన తర్వాత ఫ్యూచర్లో ఇండస్ట్రియలిస్ట్ భారీ ఇండస్ట్రీస్కి సైతం ఇది లబ్ధి చెందుతుంది, లేదా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క ఎంఓయు చెప్తుంది। ఓకే, యూ కెన్ నోట్ డౌన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హ్యాస్ ఎక్స్చేంజ్ ఎ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ యూనియన్ బ్యాంక్. ద అగ్రిమెంట్స్ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ లోన్స్ టు ఎంఎస్ఎంఈస్ అండి। దాదాపు 39 ఇండస్ట్రియల్ పార్క్స్ లో మొదటి ఫేజ్ లో మనం ఎంఎస్ఎంఈస్ కి లోన్ ఇస్తున్నామండి। ఈ యొక్క ఎంఓయు వలన లోన్ ప్రాసెస్ అనేది స్పీడ్ అప్ అవుతుంది। మామూలుగా ఒక చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీ కి లోన్ అనేది చాలా అవసరం అండి। అది ఐదర్ ఒక కాంట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేయడానికో కావచ్చు, లేదు అంటే సాలరీస్ పేమెంట్ అయినా కావచ్చు। సో దాంట్లో భాగంగా కేవలం విత్ ఇన్ 10 డేస్ లోనే ఎంఎస్ఎంఈస్ కి లోన్ వచ్చే విధంగా తీసుకొచ్చినటువంటి ఒక ఎంఓయునే ఈ యొక్క ఎంఓయు। సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని అడగొచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు ఆబ్జెక్టివ్ గా, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వారు ఏ బ్యాంక్ వారితో ఎంఓయు చేసుకున్నారన్నప్పుడు అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మీరు గుర్తుపెట్టుకోవాలి। అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి, ఆంధ్రప్రదేశ్ టూరిజం వారికి ఏంటండి, ఆంధ్రప్రదేశ్ టూరిజం రిసీవ్డ్ బెస్ట్ ప్రింట్ ప్రమోషన్ మెటీరియల్ అవార్డ్ అట్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్, ఏంటండి మన ఆంధ్రప్రదేశ్ టూరిజం వారికి బెస్ట్ ప్రింట్ అండ్ ప్రమోషనల్ అవార్డ్ వచ్చిందండి ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ అనే ఫెయిర్లో। అయితే ఈ ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ అంటే ఏంటి, టీటీఎఫ్, సింపుల్గా చెప్తానండి, ఈ టీటీఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిజంకి చెందినటువంటి సర్వీస్ సెక్టర్స్, లేకుంటే ఇండస్ట్రీస్, లేదంటే రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి సర్వీస్ ప్యాకేజెస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ ప్యాకేజెస్ అంటే ఏముంటాయండి, మనకున్నటువంటి హరిత హోటల్స్ కానివ్వండి, హరిత రిసార్ట్స్ కానివ్వండి, మనం ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనము ఆ యొక్క హెరిటేజ్ సిటీ కానివ్వండి, లేదా టూరిజం ప్లేస్ కానివ్వండి, ఒక అరకు వ్యాలీ నుంచి మొదలుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయని వాటి గురించి అక్కడ డిస్ప్లే చేసి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకునేందుకు మరియు టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేసుకునేందుకు గాను జరిగేటటువంటి ఫోరమే ఈ ట్రావెల్ అండ్ టూరిజం ఫోరం అండి। ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ టూరిజం ఫోరం అండి। ఇది ప్రతి సంవత్సరం భారతదేశంలో పలు చోట్లలో జరుగుతుంది, అయితే జూలై నెలలో మాత్రం హైదరాబాద్ లో జరిగిందండి, తెలంగాణ రాష్ట్రంలో। అక్కడ జరిగినటువంటి ఈ ఫోరంలో మన ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ కి ఏ అవార్డు వచ్చింది, లేదా ఏ ప్రైజ్ వచ్చిందంటే బెస్ట్ ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ అనే ఒక అవార్డు వచ్చిందన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే,
కరుణేంద్ర జస్టి గారు ఎవరండి కరుణేంద్ర జస్టి గారిని ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మామూలుగా మనందరికీ తెలుసండి ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే మనకి వ్యాపారవేత్తలు అందరూ కూడా ఒకటే దగ్గర ఓట్లు వేసుకొని వాళ్ళ నాయకుడిని అనుకుంటారన్నమాట పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ సో దే హావ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అటువంటి పవర్ కలిసినటువంటి ఒక ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కి ఎవరు ఇటీవల కాలంలో ఎన్నికయ్యారు అంటే కరుణేంద్ర జస్టి గారు ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారండి కరుణేంద్ర జస్టి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ అండి వీరి యొక్క కంపెనీ పేరు వచ్చేసి స్టై ప్యాక్ అనే ఒక కంపెనీ మామూలుగా అయితే స్టైరోఫోమ్స్ అంటే థర్మోకోల్స్ కానివ్వండి ప్యాకింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ తయారీ సంస్థనే వీరి యొక్క సంస్థ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ గారి పేరు ఏంటి అంటే కరుణేంద్ర జస్టి అండి వీరు ఇంతకుముందు హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి కూడా ప్రెసిడెంట్గా పనిచేశారండి సో దాని గురించి ఒకసారి వివరాలు ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను ఓకే సింపుల్ కరుణేంద్ర జస్టి గారి పేరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మామూలుగా డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా మనకి సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఒకటి ఉంది ఈస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఉంది అయితే ఇప్పుడు ఈస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్కి సిఎండిగా కొత్తగా కె సంతోష్రావు గారు నియమితులయ్యారండి పూర్వము కె సంతోష్రావు గారు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో డైరెక్టర్ టెక్నికల్ విభాగంలో పనిచేసేవారండి ప్రస్తుతం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో వీరు సిఎండిగా నియమితులయ్యారండి 2 సంవత్సరాల కాల వ్యవధికి మనందరికీ తెలుసండి మన రాష్ట్ర ప్రభుత్వం వారు రైతులకి నిర్విరామంగా 9 గంటల పాటు ఉచిత కరెంట్ 9 అవర్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కదా ఆ యొక్క స్కీమ్ ని ముందుకు తీసుకెళ్లేందుకు గాను తన వంతుకు తాను కృషి చేస్తారని చెప్పేసి కె సంతోష్రావు గారు చెప్పడం జరిగిందండి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి కె సంతోష్రావు గారు ఇటీవల కాలంలో దేనికి సిఎండిగా నియమితులయ్యారంటే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్స్లో చూస్తే వైఎస్ఆర్ వాహన మిత్ర కూడా న్యూస్లో నిలిచిందండి ఓకే కొన్ని స్కీమ్స్ అనేటివి తరచుగా న్యూస్లో వస్తాయి వాటిని ఎల్లప్పుడూ రివిజన్ చేసుకుంటూ ఉండాలి అయితే వైఎస్ఆర్ వాహన మిత్ర ఇది దేనికి సంబంధించింది ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర అనే స్కీమ్ అండి టాక్సీ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి సొంత టాక్సీ లేదా కారు ఉన్న వ్యక్తి ఎవరైతే దీన్ని ద్వారా తను ఇన్కమ్ పొందుతున్నారో వారికి ముఖ్యంగా వారికి వారి యొక్క ఇన్కమ్ పెంచుకునేందుకు అలానే వారి యొక్క వెహికల్స్కి సంబంధించిన రిపేర్స్ కోసం ముఖ్యంగా సంవత్సరానికి 10,000 రూపాయలు ప్రభుత్వం తరఫున ఇచ్చేటటువంటి సహాయమే ఈ యొక్క వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ అన్నమాట మరి మీరు అనొచ్చు సార్ నాకు సొంత కారు ఉంది నేను తీసుకుంటా అంటే అది కుదరదండి కేవలం మీరు ఆ యొక్క లైసెన్స్ కలిగి ఉండాలి దేనికి మీరు ఆ వెహికల్ని మీరు ఒక ట్యాక్సీగా వాడుతున్నారనే లైసెన్స్ అలానే మీరు బిలో పువర్టీ లైన్ ద్వారా ఉండాలి అంటే ఒక వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క వైఎస్ఆర్ వాహన మిత్ర అనే స్కీమ్ వర్తిస్తుంది అండి ఎవరెవరికి వర్తిస్తుంది ఎలిజిబిలిటీ ఏంటి అన్నప్పుడు మీ యొక్క వయసు అనేది 18 సంవత్సరాలు దాటి ఉండాలండి 18 ఇయర్స్ అండి ఏబో అలానే మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఓకే డ్రైవింగ్ లైసెన్స్ ఈ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి లేదంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అయి ఉండాలి ఏంటండి ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్తో పాటు మీకు ఖచ్చితంగా నేను చెప్పాను కదండి ఇంతకుముందే ఇవన్నిటితో పాటు మీకు బిలో పువర్టీ లైన్ వారు అయినప్పుడే ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది ఏంటండి యూ షుడ్ బిలాంగ్ టు బిలో పవర్టీ లైన్ పవర్టీ లైన్ సో వారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోకే ఈ యొక్క వాహన మిత్రాకి సంబంధించినటువంటి 10,000 రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది వెళ్ళిపోతుందండి 5 సంవత్సరాలు పాటు ఇస్తారండి దాదాపు 50,000 వరకు ఇస్తామన్నమాట ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇస్తూ ఉంటాం ఇక్కడ సింపుల్గా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూడండి వైఎస్ఆర్ వాహన మిత్ర
10,000 rupees financial assistance for year. ఎవరెవరికి ఇస్తున్నాం? ఆటో డ్రైవర్లకు ఇస్తున్నాం, టాక్సీ వారికి ఇస్తున్నాం, మ్యాక్స్ టాక్సీ వారికి ఇస్తున్నాం, డ్రైవర్ కమ్ ఓనర్ అంటే వారి యొక్క కారుని వారు ట్యాక్సీలా మార్చుకొని డ్రైవర్ కమ్ ఓనర్గా పనిచేసేవంటి వారికి, ఎవరికైతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బిలో పవర్టీ లైన్లో ఉంటారో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం అన్నమాట. దాదాపు ప్రజెంట్లీ అయితే 230,000 పై చిలుపు వందకి ఈ యొక్క వాహనమిత్ర స్కీమ్ అనేది వర్తింపజేస్తుంది అండి. అలానే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం దాదాపుగా 200 కోట్ల రూపాయల వ్యవధి పడుతుంది ప్రభుత్వం పైన ఈ యొక్క స్కీముని ఫుల్ఫిల్ చేసేందుకు గాను. ఇక చూడండి, ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ యొక్క స్కీమ్కి? హెల్పింగ్ ద అండర్ ప్రివిలేజ్ డ్రైవర్ కమ్ ఓనర్ బ్రదర్స్ టు ట్రైడ్ ఓవర్ ద ఫినాన్షియల్ డిఫికల్టీస్. ఏంటండి, ఈఎంఐస్ కట్టాల్సి ఉంటుంది, కార్ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కార్ మెయింటెనెన్స్ కి అవసరమైనటువంటి బేసిక్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసేందుకే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోనే జమ అవుతాయన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలానే ఎక్స్టెన్సివ్ గా ఇచ్చాను. సో సింపుల్ గా ఏపీ గవర్నమెంట్ ప్రొవైడ్స్ 10,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ ఇయర్లీ అండర్ వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్. ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఫర్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, ఏంటండి ఏదో ఇన్కమ్ సపోర్ట్ కాదు, వారికి ఏదో బతికేందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇస్తున్నాం? ఫర్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫర్ ఆప్టైనింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఇన్సూరెన్స్ కోసం, ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందేందుకు, అలానే వారి యొక్క వెహికల్ని మెయింటైన్ చేసేందుకు గాను ఈ యొక్క మనం వీఆర్ గివింగ్ ఆర్ వీఆర్ హెల్పింగ్ దెమ్ విత్ దిస్ 10,000 రూపీస్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటివి, మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటివి అంటే, త్రూ వాహన మిత్ర యోజన ద గోల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఇంక్రీస్ ద ఇన్కమ్ అండ్ రిడ్యూస్ ద ఎక్స్పెన్సెస్. అంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ యొక్క ఇన్కమ్ పెంచి వారి యొక్క ఎక్స్పెన్సెస్ని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ద ఫండ్ అమౌంట్ ఆఫ్ 10,000 విల్ బి ప్రొవైడెడ్ టు ద ఎంటైర్ ఆటో క్యాబ్ డ్రైవర్స్ రిజిస్టర్డ్ అండర్ ద వాహన మిత్ర స్కీమ్ త్రూ బ్యాంక్ అకౌంట్. సో ఇది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో అందులోనే భాగంగా ఎలిజిబిలిటీ కూడా నేను మీకు చెప్పానండి. ఖచ్చితంగా వారు బిలో పూవర్టీ లైన్ వారు అయి ఉండాలి. ఓకే, ఆల్ అప్లికెంట్స్ షుడ్ డ్రైవ్ ఆటో, రిక్షా, టాక్సీ ఆర్ క్యాబ్. అంటే ఖచ్చితంగా వారు డ్రైవర్ అయి ఉండాలి, పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్కి, 18 ఇయర్స్ ఎబో అయి ఉండాలి. వైట్ రేషన్ కార్డు మరియు మీ సేవలో మీరు దీన్ని ఇంటిగ్రేట్ చేసుకొని మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు అండి. సో స్టాటిస్టిక్స్ పరంగా చూసినట్టయితే నేను మీకు చెప్పాను కదండి, ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం వారు 262.49 కోట్ల రూపాయలు ఈ యొక్క స్కీమ్ కోసం ఖర్చు పెట్టారు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయినటువంటి బెనిఫిషియరీస్ యొక్క సంఖ్య 262,495 బెనిఫిషియరీస్ అనేవారు రిజిస్టర్ అయ్యారు. ప్రతి సంవత్సరం కొత్త వ్యక్తులు రిజిస్టర్ అవుతూనే వస్తున్నారండి ఈ యొక్క స్కీమ్ కోసం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద స్టాటిస్టిక్స్ అబౌట్ వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్. సో నెక్స్ట్ అండి, మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కీమ్ని సైతం తీసుకురాబోతున్నారండి. ఆ ఒక కొత్త స్కీమ్ పేరు ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి కొత్త స్కీమ్ పేరే ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్. ఏంటండి ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్? ఈ ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ని 15 ఆగస్టు లోపు కల్లా మనం లాంచ్ చేయాలి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి, దిశానిర్దేశం చేయడం జరిగింది. సో మరి ఈ ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ అంటే ఏమిటి? ముఖ్యంగా అండి, మనకి రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మనం గ్రామ సచివాలయాలను చూస్తూ వచ్చాం. అంటే గ్రామంకి మనం గవర్నెన్స్ని తీసుకెళ్ళాం, ఇంటింటికి మనం రేషన్ సప్లై చేస్తున్నాం. అలానే ఇంటింటికి ఆరోగ్యం లేదా వైద్య విధానాన్ని కూడా సప్లై చేసేందుకు తీసుకొచ్చేటటువంటి స్కీమే ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్. ఓకే, ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అండి, ప్రతి విలేజ్లో ఒక విలేజ్ హాస్పిటల్ని నిర్మించడం. ఏంటండి, విలేజ్ హెల్త్ క్లినిక్స్ని నిర్మించడం. ఈ యొక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్నిటినీ కూడా మనకి గ్రామ సచివాలయాలకు లింకప్ చేసేసి గ్రామ సచివాలయాలకి లింకప్ చేస్తామన్నమాట. ఈ యొక్క గ్రామ సచివాలయాలన్నీ కూడా మండల లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సెంటర్, పిహెచ్సిస్ అంటాం వాటిని. ఏమంటాం? పిహెచ్సిస్ అంటాం. మండల లెవెల్
లెవెల్లో రెండు పిహెచ్సిలు పెడతామండి. అక్కడ డాక్టర్స్ ఉంటారు, అక్కడే మేజర్గా డాక్టర్స్ ఉంటారు. అయితే మీరు అనొచ్చు సార్, మరి విలేజ్లో ఉన్నటువంటి హెల్త్ క్లినిక్స్లో ఎవరు ఉంటారు అంటే ఆక్సిలరీ నర్స్, మిడ్వైఫ్లు, ఆశా వర్కర్స్ వీరు అక్కడ కూర్చొని ఉంటారండి. ప్రతి 1000 మందికి ఒక ఆశా వర్కర్ ఉండే విధంగా ప్రభుత్వం వారు రిక్రూట్మెంట్ చేయబడుతుంది. ఆ తర్వాత ఎవరికైనా వ్యాధి కానీ జ్వరం కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వారు ఈ విలేజ్ క్లినిక్కి వెళ్తే టెలిమెడిసిన్ పద్ధతి ద్వారా, ఏంటండి టెలిమెడిసిన్, అది వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్ 24/7గా అవైలబుల్గా ఉంటారండి డాక్టర్స్ అనేవారు. ఆ పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్స్తో కాంటాక్ట్ చేసి వీరి యొక్క జ్వరానికి కానీ వ్యాధికి కానీ నివారణ ఇచ్చే విధంగా ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. దాదాపు 3 నెలల పాటు మనం ఈ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ని ఫ్రీగా సప్లై చేస్తాం. ఈ యొక్క సప్లై కొరకు కూడా మొబైల్ యూనిట్స్ని సైతం ఈ విలేజెస్లో డిస్పాచ్ చేస్తుందని గవర్నమెంట్. అంటే మొబైల్లో మీ ఇంటి వద్దకే మీకు మెడిసిన్స్ వస్తాయి 3 మంత్స్ వరకు. అదే కాకుండా ఇదే మొబైల్ వ్యాన్లో మీకు సంబంధించినటువంటి టెస్టులు, అంటే వ్యాధి నివారణ కొరకు అవసరమైనటువంటి బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, దాదాపు 14 రకాల టెస్టులను సైతం ఇదే వ్యాన్లో టెస్ట్ చేస్తారు. 70+ డిజీజెస్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ మనకి వాళ్ళు ఇస్తారు ఫ్రీగా, అది మీ ఇంటి ముందుకు వచ్చి. అదే ఈ యొక్క వాహన మిత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్ మీకు టెలిమెడిసిన్ పద్ధతి ద్వారా మీకు ట్రీట్మెంట్ చేయడం, అలానే మీ యొక్క డాటాని మొత్తం జాగ్రత్త పరచడం, అలానే మీకు మరి ఫ్యూచర్లో కనుక ఏదైనా డిజీజ్ వచ్చినా లేదంటే స్పెషలిస్ట్ అవసరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఈ పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్ గారు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అవుతుందండి, ఒక 3-టైర్ స్ట్రక్చర్. అంటే ఫస్ట్ మీరు వెంటనే క్యూరేటివ్ మెడిసిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రివెంటివ్ మెడిసిన్ అనేది చాలా ముఖ్యం. అంటే ఫస్ట్గా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ముఖ్యం. అలా ప్రివెంటివ్ పద్ధతి, తర్వాతే క్యూరేటివ్ పద్ధతికి వెళ్తూ ఉంటారు. ఈ 3-టైర్ స్ట్రక్చర్ వలన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ పైన పడేటటువంటి భారం అత్యధిక మొత్తంలో ప్రజలందరూ వెళ్తూ ఉంటారండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి. అక్కడ మొత్తం క్రౌడెడ్ అయిపోతుంది, సరైన ట్రీట్మెంట్, సరైన రెస్పాన్స్ ఉండదు. సో అలాంటి బర్డెన్ని సైతం తగ్గించేందుకు ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో స్ట్రక్చర్ చూడండి, విలేజ్ లెవెల్లో విలేజ్ హాస్పిటల్స్ మనకి ఏర్పడతాయి, విలేజ్ హెల్త్ క్లినిక్స్. అక్కడ మన ఆక్సిలరీ నర్స్, మిడ్వైఫ్ లేదా ANMs అంటాం, ఆశా వర్కర్స్, హెల్త్ వర్కర్లు అక్కడ ఉంటారండి. సో వారి ద్వారా మీరు పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు 24/7. అంటే వారం రోజుల్లో ప్రతి హవర్ ఏ టైంలో పోయినా కానీ మీకు డాక్టర్ అవైలబుల్గా ఉండే విధంగా ప్రభుత్వం వారు ఇక్కడ చూడండి, మెడికల్ ఆఫీసర్ అట్ పిహెచ్సిస్ విల్ బి అవైలబుల్ 24/7. అలానే నేను చెప్పాను కదా మొబైల్ యూనిట్స్ ఉంటాయండి, ఎమర్జెన్సీ అయినప్పుడు వీరు 104కి కానీ 14400 అనే హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసినప్పుడు కూడా మీకు ఇక్కడ గ్రీవెన్స్ డీటెయిల్స్ ఉంటుంది, వెంటనే మిమ్మల్ని హాస్పిటల్ పిహెచ్సిలకి లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తరలించే విధానం కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ బేసికల్లీ ఎ టెలిమెడిసిన్ స్కీమ్ అండి. కానీ ప్రజల వద్దకే క్లినిక్స్ని తీసుకురావడం, ప్రజల వద్దకే టెస్ట్ కిట్లను తీసుకురావడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద విలేజ్ క్లినిక్స్ లేదా ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ అండి. దీని వివరాలు 15 ఆగస్ట్ తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తాయి, కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దానికి సంబంధించి ఈ యొక్క ఇంపార్టెంట్ మోనోగ్రాఫ్ అనేది నోట్ చేసుకోవాలండి. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అలానే నేను ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశానండి ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా మెడికల్ ఆఫీసర్ అట్ పిహెచ్సి విల్ ప్రొవైడ్ మెడికల్ అడ్వైస్ టు ద పేషెంట్స్ డిపెండింగ్ అపాన్ ద నీడ్ అండ్ రిఫర్ ద కేస్ ఐదర్ టు డిస్ట్రిక్ట్ ఆర్ టీచింగ్ హాస్పిటల్. అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్కి సైతం స్పెషలిస్టులకు అవసరం కొరకు మనం రిఫర్ చేసుకోవచ్చు అండి. ఆర్ ద నియరెస్ట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్, అంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళినప్పుడు మీకు పేమెంట్స్ కూడా గవర్నమెంట్ ద్వారా కట్టేయవచ్చు. ఓకే, అలానే 3 మంత్స్ వరకు మీకు ఫ్రీగా మెడిసిన్ అనేది అవైలబుల్గా ఇస్తారండి. సో మీరు మళ్ళీ మళ్ళీ ఆ యొక్క పిహెచ్సి కానివ్వండి లేదంటే విలేజ్ క్లినిక్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీకు మెడిసిన్స్ అనేటివి సప్లై చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఎంటైర్ ప్రిస్క్రిప్షన్ దాదాపుగా టెలిమెడిసిన్ పద్ధతే. అలానే విలేజ్ క్లినిక్స్ అనేటివి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, టూల్ టెస్ట్లను కండక్ట్ చేసేందుకు గాను 14 క్లినికల్ టెస్ట్లని
మనకి కనెక్ట్ చేసేందుకు గాను అవసరమైన మెటీరియల్ మరియు స్టాఫ్ కలిగి ఉంటారండి. అలానే నేను చెప్పాను కదా ఒక మొబైల్ మెడికల్ యూనిట్ కూడా ఉంటుంది. సో పబ్లిక్ వద్దకే ఈ యొక్క డ్రగ్స్ ని క్లినికల్ టెస్ట్ ని తీసుకెళ్లేందుకు గాను ఈ యొక్క మొబైల్ టెస్టింగ్ కేంద్రాలు అనేటివి ఇక్కడ మన ఇంటి ముందుకే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ద ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రాజెక్ట్ విల్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ మెడికల్ ఇంటర్వెన్షన్ ఆన్ టైమ్ అండ్ సేవ్స్ లైఫ్స్ బట్ ఆల్సో రిడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ టీచింగ్ హాస్పిటల్స్. ఏంటండి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ముఖ్యంగా మెడికల్ కాలేజెస్లో కొంత బర్డెన్ని తగ్గించే అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా. అది మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో లాస్ట్ కరెంట్ అఫేర్ అండి. మనం హిస్టరీలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి గురించి గత నెలలో కానివ్వండి, ఈ నెలలో కానివ్వండి డిస్కస్ చేశాం. కానీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇది ఎంతగానో ముఖ్యమండి. ఎందుకంటే రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఇది అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జన్మదినోత్సవం. ఎంత అండి, 125th బర్త్ యానివర్సరీ. ఓకే, బర్త్ యానివర్సరీ ఇయర్. అలానే చూసినట్టయితే ఆజాదీగా అమృత్ మహోత్సవ్ కింద అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరంకి వచ్చి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. దాని గురించి కూడా అల్లూరి సీతారామరాజు గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకోవడం ఎంతగానో ముఖ్యం. మనందరికీ తెలుసండి, అల్లూరి సీతారామరాజు గారి జననం 4 జూలై 1897 జరిగిందన్న విషయం తెలుసు. ఓకే, సో అలానే అల్లూరి సీతారామరాజు గారి ఈ విగ్రహం, దాదాపు 15 టన్నుల ఈ విగ్రహాన్ని ఎవరు నిర్మించారు అంటే, ఇది క్షత్రియ సేవా సమితి వారు 3 కోట్ల రూపాయల వ్యవధితో డబ్బుతో వారు ఇన్స్టాల్ చేశారండి. ఎక్కడ ఇన్స్టాల్ చేశామంటే, ఇది మున్సిపల్ పార్క్ అట్ ఏఎస్ఆర్ నగర్ ఇన్ భీమవరం. ఇక్కడ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. ఓకే, సో వీరి యొక్క జననం గురించి మాట్లాడుకున్నాం. సో వీరి యొక్క కార్యకలాపాలు అంటే రోల్స్ ఏంటివి. అల్లూరి సీతారామరాజు గారి తండ్రి గారు వారి పిన్న వయసులోనే చనిపోయారండి. ఆ తండ్రి తండ్రి గారి మరణాంతరం వీరు చదువుని కూడా డిస్కంటిన్యూ చేసేసి ఇండియా మొత్తంని కూడా తిరగడం మొదలుపెట్టారనమాట. నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని ప్రదేశాలకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా వీరు బెంగాల్ వెళ్ళినప్పుడు చిత్తగాంగ్ ప్రాంతంలో ఉన్నటువంటి రెవల్యూషనరీ లీడర్స్ వలన వీరు ఎంతగానో ఇన్స్పైర్ పొందడం జరిగింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇలాంటి రెవల్యూషనరీ ద్వారానే బ్రిటిష్ ప్రభుత్వాన్ని దించగలం అనే ఒక ఐడియాలజీ మన అల్లూరి సీతారామరాజు గారి హృదయంలో నిండిపోయిందన్నమాట. ఆ తర్వాతే వారు తిరిగి వచ్చినప్పుడు ఈ విజయనగర ప్రాంతం మరియు వైజాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి ముఖ్యంగా వారిని ఎంతగానో కదిలించిందండి. సో వారికి ఏ విధంగా అయినా హెల్ప్ చేయాలనే ఆలోచనలో నుంచి పుట్టిందే వీరు ఆ ఆదివాసులతో కలిసి రంపా రెబెలియన్, రంప చోడవరం అనే ఒక ప్రదేశంలో రంపా రెబెలియన్, దీన్నే మాన్యం రెబెలియన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ముఖ్యంగా మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882, ఏంటండి మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882కి అగెనెస్ట్గా, అలానే వీరు బ్రిటిష్ వారి ఆకృత్యాలు, అలానే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ ట్రైబల్ పైన చేస్తున్నటువంటి ఆకృత్యాలను అరికట్టేందుకు గాను వీరు పోరాటం చేశారన్నమాట. అయితే ముందుగా వీరు పోరాట సమయంలో 1922లో, ఎప్పుడండి 1922లో మనకి మాన్యం రెబెలియన్, ఏంటంటాం మనం మాన్యం రెబెలియన్ లేదా రంపా రెబెలియన్ అని పిలుస్తాం. రంపా అని ఎందుకు పిలుస్తామంటే రంప చోడవరంలో ఇది మొదలైంది కాబట్టి రంపా రెబెలియన్ అని పిలుస్తాం. ఈ రెండు రెబెలియన్స్లో ఆదివాసులతో కలిసి వీరు పోరాడుతున్నప్పుడు ట్రెడిషనల్ వెపన్స్ని యూజ్ చేశారు. అంటే కత్తులు, కొడళ్ళు లేదంటే రాళ్లతో దాడులు చేసేవారు. కానీ ఇది ఎంతగా ఎలా అయినా సరిపోదన్న విషయాన్ని మన అల్లూరి సీతారామరాజు గారు ముందుగానే ఊహించారు. అందుకు గాను పోలీస్ స్టేషన్ల పైన, ఆర్మరీస్ పైన వీరు ముందుగానే వీరి యొక్క స్కిల్ ఏంటి అంటండి, నేను ఈ పోలీస్ స్టేషన్ని ఈ సమయంలో ఇప్పుడు అటాక్ చేస్తాను, ఈ రోజున అటాక్ చేస్తానని ముందుగానే వారికి వివరాలు ఇచ్చి ఆ తర్వాత అటాక్ చేసి ఆ తర్వాత వారు లూట్ చేసినటువంటి యొక్క గన్స్ కానివ్వండి, గన్ పౌడర్ కానివ్వండి, వాటి సంఖ్య ఎంత అనేది కూడా రిజిస్టర్లో నోట్ చేసి మరీ వెళ్ళేవారండి. అంత స్కిల్ కలిగినటువంటి యుద్ధ ప్రాతిపదికన వీరి దగ్గర ఉండేది. గరిల్లా వార్ఫేర్లో కూడా వీరు చాలా ఫేమస్. సో ఇది ఎంతగానో వ్యాప్తి చెందుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని అణిచివేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రెజిమెంట్స్ని అక్కడ దించేవారండి.
ఓకే. ముఖ్యంగా జేఎస్ హిగిన్స్ అనే వ్యక్తి ఇక్కడ కమిషనర్గా ఉండేవారండి ఈ ఏజెన్సీకి. వారు వీరిపైన దాదాపు 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని కూడా ప్రకటించడం జరిగింది ఆ రోజుల్లోనే. మరియు వీరి యొక్క అసోసియేట్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మల్లు దొర అనే ఒక అసోసియేట్ పైన కూడా వీరు క్యాష్ ప్రైజ్ని విధించడం జరిగింది. కానీ ఎంత ప్రయత్నించినా కానీ అల్లూరి సీతారామరాజు గారిని ఆపడం కుదరలేదు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారు రూథర్ ఫోర్డ్ అనే ఒక వ్యక్తిని తిరిగి పిలవడం జరిగింది. రూథర్ ఫోర్డ్ అనే వ్యక్తిని పిలవడం జరిగింది. రూథర్ ఫోర్డ్ అనే వ్యక్తి బ్రూటల్ పద్ధతి ద్వారా వీరికి చెందినటువంటి ప్రతి ట్రైబల్ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడానికి 40 లక్షల రూపాయలకి పైన ఆ కాలంలో 1924 సమయంలో మనకి 40 లక్షల రూపాయలకు పైగా బ్రిటిష్ ప్రభుత్వం వారు స్పెండ్ చేయడం జరిగింది. సో అప్పుడు అల్లూరి సీతారామరాజు వారి అసోసియేట్స్ పడుతున్నటువంటి బాధలు టార్చర్ని తట్టుకోలేక వారికి వారే బ్రిటిష్ ప్రభుత్వానికి సరెండర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రూథర్ ఫోర్డ్ గారు వీరిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపేయడం జరిగిందన్న విషయం కూడా మనం తెలుసు. సో దానికి సంబంధించిన వివరాలే నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశానండి. పూర్తి స్టోరీ నేను ఏదో చెప్పానో. సో వీరి యొక్క జననం పాండరి విలేజ్, ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంటుందండి ప్రస్తుతం. అయితే హిస్టరీ ప్రకారంగా చూసినట్టయితే వీరు చిన్నతనం నుంచే దేశం పట్ల ఎంతగానో భక్తి కలిగినటువంటి వ్యక్తులు వీరు. ఆ వారి యొక్క తండ్రి గారి మరణానంతరం వీరు స్కూల్ డిస్కంటిన్యూ చేసిన తర్వాత పిలిగ్రిమేజ్ చేశారండి. భారతదేశంలో అన్ని ప్రాంతాలు చుట్టి వచ్చారు. ముఖ్యంగా బెంగాల్కి వెళ్ళినప్పుడు వారి యొక్క రెవల్యూషనరీ ఐడియాలజీస్ అనేటివి ఎక్కువగా ప్రేరేపితపడ్డాయి. ఆ తర్వాత లోకల్గా ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను కాపాడేందుకు వీరు రంప రెబెలియన్ రంపచోడవరం అనే ప్రాంతంలో మొదలుపెట్టారు. నేను చెప్పాను కదా ముఖ్యంగా వారు బో వెపన్స్ లేదా ట్రెడిషనల్ వెపన్స్ యూజ్ చేసి యుద్ధం చేసేవారు స్టార్టింగ్లో. కానీ ఇది సరిపోదు అని గమనించినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారు చింతపల్లి అనే పోలీస్ స్టేషన్ అటాక్ అనేది చాలా ఫేమస్ అటాక్ అండి రంపా రెబెలియన్ మొత్తంలో. సో ఈ చింతపల్లి అనే పోలీస్ స్టేషన్ పైన దాదాపు 300 రెవల్యూషనరీస్తో వారు దాన్ని అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్మరీని అన్నిటిని కూడా వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ద షియర్ ఆడిసిటీ ఆఫ్ అల్లూరి ఇన్ వార్నింగ్ ఇన్ అడ్వాన్స్ ద పోలీస్ ఆఫ్ ద డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద అటాక్. ఏంటండి ముందుగానే సమయాన్ని ఆ రోజుని ఏ రోజు నేను అటాక్ చేస్తున్నాను అని చెప్పి మరీ అటాక్ చేసేవారండి. అలానే చెప్పాను కదా అటాక్ చేసిన తర్వాత అదంతా కూడా దోచుకొని దాన్ని స్టేషన్ ఫైల్ ఉంటుంది కదా అందులో రాసేసి మరీ సంతకం పెట్టి వెళ్ళేవారు. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ వాజ్ అల్లూరి సీతారామరాజు గారు. నేను చెప్పాను కదండి దీన్ని కంట్రోల్ చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం వారు చుట్టున్నటువంటి రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ విశాఖపట్నం రాజమండ్రి ప్రవతిపురం అలానే కొరాపూట్కి చెందినటువంటి ఫోర్సెస్ని దింపడం జరిగింది. అయినా కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఈ ఫోర్సెస్ని లీడ్ చేస్తున్నటువంటి బ్రిటిష్ అఫీషియల్స్ అయినటువంటి స్కాట్ మరియు హైటర్ కూడా ఈ యొక్క గొరిల్లా వార్ఫేర్లో మరణించడం జరిగింది. గొరిల్లా వార్ఫేర్ అంటే సడన్గా అటాక్ చేయడం, ర్యాండమ్గా అటాక్ చేయడానికి గొరిల్లా వార్ఫేర్ అంటాం. అలానే నేను చెప్పాను కదా జేఆర్ హిగిన్స్ గారు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి, ఈ యొక్క అడవి ప్రాంతానికి కమిషనర్గా వ్యవహరించేవారండి. వీరిని పట్టుకునేందుకు అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకునేందుకు గాను వారిపైన 10,000 రూపాయల బహుమతిని ప్రకటించారు. ఆ రోజుల్లో 10,000 అనేది చాలా పెద్ద అమౌంట్. మరియు వారి యొక్క క్లోజ్ అసోసియేట్స్ అయినటువంటి మల్లుదొర మరియు ఘట్టం దొర ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మల్లుదొర మరియు ఘట్టం దొరలపైన కూడా దాదాపు 1,000 రూపాయల వరకు ప్రైజ్ మనీ పెట్టారు. అదే కాకుండా ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి కదండి. స్కాట్ మరియు హైటర్ గారు ఇద్దరు మరణించారు, ఫెయిల్ అయిపోతున్నాయి. కాబట్టి పవర్ఫుల్ రెజిమెంట్స్ అయినటువంటి మలబార్ స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ రెజిమెంట్ని అలానే అస్సాం రైఫిల్స్ని సైతం దీన్ని అణిచివేసేందుకు గాను తీసుకురావడం జరిగిందండి. సో అయినా కూడా అణిచివేయలేకపోయినప్పుడు మనం రూథర్ ఫోర్డ్ గారిని అపాయింట్ చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. సో రూథర్ ఫోర్డ్ అప్పటి నుంచి ఆకృత్యాలు మొదలు పెడతారు, ఈ యొక్క క్లోజ్ అసోసియేట్స్ అందరినీ టార్చర్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాతే దాదాపు 40 లక్షల రూపాయలు వారు ఖర్చు చేస్తారు. సో అల్లూరి సీతారామరాజు బాధపడి ఆ తర్వాతే సరెండర్ అయిపోతారండి. వీరి వయసు వారి మరణం చేత సమయంలో ఎంత అంటే కేవలం 27 ఏళ్ళ యంగ్ వయసులో వారు మరణించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అల్లూరి సీతారామరాజు గారు అండి. సో ఇంతటితో మన కరెంట్ అఫేర్స్ ముగిస్తూ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.